సినిమా ఎలా ఉంది డియర్? అబ్బో అందలా ఉంది. బిగినింగ్ లోనే ప్రేమించుకున్నారు చెప్పేసుకోవచ్చుగా. సినిమా ఎండింగ్ దాకా ఎందుకు ఆగినట్టు? డబ్బులున్నాయి, జాబ్ ఉంది, విలన్లు కూడా లేరు. కథ రాసిన తీవుకులను అడగాలి. అడుగుతాను, అయినా నేను సెలబ్రిటీనేగా. నువ్వు సెలబ్రిటీ ఏంటి డియర్? మరి ఆడపిల్లగా పుట్టడమే సెలబ్రిటీ అని సినిమాలో డైలాగ్ ఉంది కదా. ఓ సినిమా రూట్ లో వచ్చావా? ఏదో మొహమాటానికి ప్రేమించుకుంటారు, చివరిలో చెప్పేసుకుంటారని త్రివిక్రమ్ గారు రాసిచ్చుంటారు. అయినా ఇది త్రివిక్రమ్ కథలా అయితే లేదు. మా అమ్మ అంటుంటుంది మొహమాటానికి పోతే ఏదో అయిందని. సరే సరే, అమెరికా చూపించారుగా. అవును, డిఓపి చాలా బాగుంది, మ్యూజిక్ నైస్, క్లాస్ టచ్. ఓకే ఓకే, పాటలు కూడా బాగున్నాయి. ఏది మందు దాటం, సిగరెట్లు కాల్చడం, ఎగరటం, మీ అబ్బాయిలకు అది తప్ప ఏది నచ్చుతాయి? సరే సరే, మీటర్ నా వైపు చెప్పు. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాని బాగా ఉండేడు. అవునవును, మా హాస్టల్లో కురియన్ కూడా చక్కగా టమాటా పప్పు, గుత్తి వంకాయ కూర చేస్తాడు, కానీ దాంట్లో ఉప్పు కారం వేయడమే మర్చిపోతాడు. ఏం పోల్చోటియర్, పాపం కృష్ణ చైతన్య వింటే రియాక్షన్ ఎలా ఉంటుందో. పర్వాలేదులే, పాపం పవన్ కళ్యాణ్ బిగినింగ్ లో క్లాప్ కొట్టాడు, మధ్యలో పత్తాలేడు. ప్రొడ్యూసర్ అన్నాక చివరిదాకా చూసుకోవడం, మధ్యలో ఓసారి కనిపిస్తే బాగుండేది కదండి. కాలేజీలో ఫీజు కట్టారు, హాస్టల్ ఫీజు కట్టారు, ఫ్రీడమ్ ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం? ఏరియామైనా ప్రొడ్యూసర్ అన్నాక డబ్బులు ఇచ్చారు, ఇంకా తమంతో మ్యూజిక్ చేయించారు, త్రివిక్రమ్తో కథ రాయించారు. ఇంకా అంతకన్నా ప్రొడ్యూసర్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు చెప్పు. అంతేలే, అమెరికా బ్యాక్ డ్రాప్ బాగానే నడిపించాడు. నితిన్ మేఘా ఆకాష్ మీద ఉప్పు ఎక్కడం బాగుంది కదా. అలాంటి రెండు మూడు సీన్లు పెడితే బాగుండేది, కాసిన మసాలా సీన్లు. తన దర్శకం మీద నమ్మకం లేకపోతేనే ఏ దర్శకుడైనా అలాంటి సీన్లు పెట్టేది. అవును, దర్శకుడికి తన టేకింగ్ మీద అపార నమ్మకం అనుకుంటా, అందుకే మంచి ముద్దు సీన్ కూడా తగిలించలేదు. బిగినింగ్ లో ఫైట్ లేదు, అదే కొంప ముంచింది. ముప్పావల ముంతపప్పుకే దిక్కు లేదు, ముద్దు కావాలంట వెనకటికి నీలాంటి వాడు. అవునవును, సినిమాలో ఫైట్ లేదని చివరి వరకు దర్శకుడు గుర్తొచ్చినట్టు లేదు, అందుకే హడావుడిగా ఫైట్ పెట్టినట్టున్నాడు, అందుకే ఫైట్ ఫైట్ సీను అతకలేదు. బాబుయ్ కాపు, హాస్టల్ వచ్చింది, మా వార్డెన్ చూసిందంటే వెంటనే మా ఇంటికి ఫోన్ చేస్తుంది. మేఘాలో ఒత్తుగా నాకు పలుకుతుంది, బాయ్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటే, అది ఎర్రగా కనపడుతుంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మీ 64 ఆర్డర్.